నిజామాబాద్ లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ కొనసాగుతోంది. ఈ సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ఉంటుంది. 824 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ ఈ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారు. కామారెడ్డిలో ఎన్నికల కేంద్రాన్ని పరిశీలించారు టిఆర్ఎస్ అభ్యర్థి కవిత. మున్సిపల్ ఆఫీసులో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఓటింగ్ సరళిని తెలుసుకున్నారు. బోధనలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు కవిత. అక్కడ ఓటింగ్ సరళి ఎలా ఉందో మా ప్రతినిధి ప్రభాకర్ వివరిస్తారు. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ పోలింగ్ ని మాజీ ఎంపీ కవిత, ఎమ్మెల్సీ టిఆర్ఎస్ అభ్యర్థి పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్యేలతో కలిసి పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది, చూడొచ్చు. కవిత ప్రస్తుతం పోలింగ్ సరళిని మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారు. మనతో పాటు ఎమ్మెల్యే షకీల్ ఉన్నారు. సార్, చెప్పండి, ఎట్లా ఉంది పోలింగ్? చాలా భారీ మెజార్టీతో గెలుస్తూ ఉన్నాం. మన వాళ్లకు ముందర కాంగ్రెస్ బీజేపీ క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళకు ఒక 5-5 ఓట్లు కూడా వచ్చే అవకాశం లేదు. ఇక్కడ మళ్ళా నిజామాబాద్ జనాలందరూ కూడా గౌరవ ఎంపీ కవిత, మాజీ ఎంపీ కవిత గారి నాయకత్వం మళ్ళా నిజామాబాద్ పూర్వ వైభవం రావాలంటే, వాపస్ రావాలంటే ఎంపీగా మళ్ళా అక్క కవిత గారిని మళ్ళా వాపస్ రావాలని కోరుకుంటా ఉన్నారు జనాలంతా కూడా, ప్రజలు. ఎమ్మెల్యేలందరూ కూడా పూర్తి స్థాయి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అటు నిజామాబాద్ కానీ కామారెడ్డి కానీ పూర్తి స్థాయిలో అటు 824 ఓట్లలో కూడా పూర్తి స్థాయి మెజారిటీ ఓట్లు 90% మేర టిఆర్ఎస్ కు పడే అవకాశం ఉంది అని చెప్తున్నారు. చూడొచ్చు, కవిత రాకతో పూర్తి స్థాయిలో తపాసు చాలుస్తూ ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే ఇప్పటికైతే పోలింగ్ దాదాపు 45% అబోవ్ నమోదు అయింది అని చెప్తున్నారు. అటు ప్రశాంత్ రెడ్డి దీనివల్లో హోటాకును వినియోగించుకున్నారు, షకీల్ బోధనలో వినియోగించుకున్నారు. అట్లాగే ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, బాజిరెడ్డి, ఎమ్మెల్సీలు విజయ్ గౌడ్, రాజేశ్వర్ అందరూ కూడా నిజామాబాద్ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఓటాకును వినియోగించుకున్నారు. సో మొత్తానికైతే నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగింది. 824 ఓట్లలో 90% తమకే వస్తాయన్న ధీమా వ్యక్తం చేశారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. కాంగ్రెస్ బీజేపీలకు వచ్చే ఓట్లు కలిపినా డిపాజిట్లు కూడా రావన్నారు. ఉమ్మడి జిల్లాలో 824 ఓట్లు ఉంటే 90% ఓట్లు పడతాయేమో అని నాకు ఆశాభావం ఉన్నది. యాజ్ ఇట్ ఈస్గా మేమే 65-70% ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ లోన్గా. తర్వాత మాకు మా మిత్రపక్షం ఎంఐఎం కూడా మాకు తోడవుతూ ఉన్నది, మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నది. కానీ ఇతర పార్టీల నాయకులు కూడా మరి పోయినసారి పార్లమెంట్ ఎన్నికల్లో పొరపాటు జరిగింది, మరి అవతలి వ్యక్తి అబద్ధాలు చెప్పి, మాయమాటలు చెప్పి, బాండు పేపర్లు రాసిచ్చి మరి రైతుల్ని ప్రజల్ని మోసం చేసిన సంగతి నిజామాబాద్ ప్రజలు ఒక సంవత్సరాల తర్వాత తెలుసుకున్నారు. ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారు, అయ్యో ఎందుకు ఇట్లా పొరపాటు చేసినాం మేము అని చెప్పి. కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు వాళ్ళకు పడ్డ ఓట్లు, రెండు పార్టీలకు పడ్డ ఓట్లు కలిపి లెక్కించినా డిపాజిట్ గల్లంత అయ్యే అవకాశం ఉన్నది, డిపాజిట్ రాదు వాళ్ళకి. ఓటింగ్ ఏకపక్షంగా సాగుతోందని, కవిత గెలుపు ఖరారైపోయిందని అన్నారు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. ఇవాళ మేము కన్వెన్షన్ దగ్గరలో ఉన్నాం కాబట్టి మరి ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటే గతంలో కవితమ్మ గారు మరి ఏ విధంగా ఓడిపోయినరు, ఏదో మోసం మాటలు మోసము వాగ్దానాలు చేసి గెలిచినటువంటి వ్యక్తి జిల్లాకి ఏం మొరుగుపెడుతున్నాడో మేము అందరూ చూస్తున్నాం ప్రజలు. కాబట్టి ఇవాళ ఆ వ్యక్తి చేసే కార్యక్రమాలు కేవలం రాజకీయాలు చేస్తున్నారు తప్ప జిల్లా అభివృద్ధి గురించి కానీ తెలంగాణ అభివృద్ధి గురించి ఒక మాట మాట్లాడే పరిస్థితి లేదు. అదే కవితమ్మ గారు ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో వారు మాట్లాడితే తెలంగాణ గురించి కానీ, నిజామాబాద్ జిల్లా గురించి కానీ, పసుపూడి గురించి కానీ ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేయడం జరిగింది. కేంద్ర మంత్రులు కానీ, సీనియర్ నాయకులు కానీ, ప్రతిపక్ష నాయకురాలు కానీ, ప్రధానమంత్రి గారు లాంటి వాళ్ళు అప్రిషియేట్ చేసినామెను. ఇవాళ దురదృష్టం ఏంటంటే జిల్లాలో గెలిచిన అబద్ధాలు చెప్పి గెలిచినటువంటి వ్యక్తి పార్లమెంట్లో కానీ బయట మాట్లాడు తప్ప రాజకీయాలకు 100% టైం గడిపిస్తున్నారు తప్ప నిజామాబాద్ జిల్లాకు కానీ తెలంగాణ కానీ చేద్దామనే ఆలోచన లేదు. కేవలం రాజకీయాలు చేసి అబద్ధాలు మాట్లాడి
ఓటు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అలాంటి వారికి శృంగభంగం తప్పదు తప్పకుండా మేము గెలుస్తున్నాం గెలిపే కాదు ఘనవీయం సాధిస్తున్నాం లోని పోస్ట్ ఆఫీసులకు జనం పోటెత్తారు పోస్ట్ ఆఫీసుల్లో జీరో అకౌంట్లు ఓపెన్ చేసేందుకు జనం బారులు తీరారు జీరో అకౌంట్స్లో ప్రభుత్వం డబ్బు వేస్తుందనే ప్రచారంతో పోస్ట్ ఆఫీసులు జనంతో క్రిక్కిరిసిపోయాయి కరోనా కాలంలోనూ సోషల్ డిస్టెన్స్ పాటించకుండా కౌంటర్ల చుట్టూ జనం గుమిగూడారు